బహిరంగ వేలంతో పాటు సీల్డ్ కవర్ టెండర్ అదే విధంగా ఈ వేలం ద్వారా ఈ పాటలను అధికారులు నిర్వహిస్తుంటారు ఈ ఏడాది పాటను కోటి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకు పాలడుగు నాగలక్ష్మి ఈ వేలంలో దక్కించుకుంది మొదట బహిరంగ వేలం నిర్వహించగా మహేష్ అనే పాటదారుడు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా లక్షలు పాట పాడాడు ఆ తర్వాత కవర్ టెండర్స్ ఓపెన్ చేయగా అనే వ్యక్తి కోటి లక్షలు మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది కొండపై నెలకొన్న పానకాల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు అయితే నరసింహస్వామి ఇక్కడ మూడు రూపాల్లో కొలువై ఉన్నారు మంగళాద్రి కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉండగా కొండ మధ్యలో పానకాల స్వామిగా కొండపైన గండాలయ్య స్వామిగా కొలువుదీరి ఉన్నారు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న భక్తులు తమ బాధలు తీరితే పానకం సమర్పిస్తామని మొక్కుకుంటారు అందుకే కొండ మధ్యలో ఉన్న స్వామికి పానకాల స్వామిగా పేరు వచ్చింది అయితే ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది ఎంత పానకం పోస్తామో అందులో సగం వెనుదిరిగి వస్తుందని భక్తులు నమ్ముతుంటారు దీంతో భక్తులు వచ్చి పానకం సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలోనే ప్రతి ఏటా పానకం తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ శాఖ అధికారులు వేలంపాట్లు నిర్వహిస్తారు ఏడాది కాలానికి పాట జరుగుతుంది వేలంపాట దక్కించుకున్న వ్యక్తి ఏడాది పాటు ఆలయంలో పానకం విక్రయించుకోవచ్చు సాధారణంగా ఒక్కో లీటర్ పానకం అరవై రూపాయలకు విక్రయిస్తుంటారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వచ్చిన ప్రతి భక్తుడు పానకం సమర్పిస్తూ ఉండటంతో ఇక్కడి పానకానికి అధిక డిమాండ్ ఉంటుంది దీంతో పాటదారులు అధిక మొత్తంలో చెల్లించేందుకు సిద్ధమవుతుంటారు సాధారణంగా బహిరంగ వేలంతో పాటు సీల్డ్ కవర్ టెండర్ అదేవిధంగా ఈ వేలం ద్వారా ఈ పాటలను అధికారులు నిర్వహిస్తుంటారు ఈ ఏడాది పాటను కోటి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకు పాలడుగు నాగలక్ష్మి ఈ వేలంలో దక్కించుకుంది మొదట బహిరంగ వేలం నిర్వహించగా మహేష్ అనే పాటదారుడు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా లక్షలకు పాట పాడాడు ఆ తర్వాత సీల్డ్ కవర్ టెండర్స్ ఓపెన్ చేయగా శామ్ అనే వ్యక్తి కోటి పది లక్షలు కోట్ చేశాడు అనంతరం ఈ టెండర్స్ ఓపెన్ చేయగా నాగలక్ష్మి కోటి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు కోట్ చేసింది ఆమెకే పానకం పాటను అధికారులు ఖరారు చేశారు గత ఏడాది పానకం పాట ద్వారా ఎనభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఆదాయం రాగా మొదటిసారి మాత్రం కోటి రూపాయల మార్క్ దాటింది అయితే వేలం పాటలను అధిక ధరలకు దక్కించుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాట దక్కించుకున్న పాటదారులు వాటిని భక్తుల వద్ద నుండే వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు